పురాణము 29వ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము వందే పావనమంబరాత్మ విభవం వందే మహేంద్రేశ్వరం వందే భక్తజనాశ్రయమరతరుం వందే నతాభీష్టదం వందే జహ్నుసుతాంబికేశమనిశం వందే త్రిశూలాయుధం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. అత్రి మహాముని అగస్త్యుల వారితోటి ఇలాగా అంటున్నారు. సుదర్శన చక్రము అంబరీషుడికి అభయం ఇచ్చిన తర్వాత ఇద్దరిని రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైపోయారని చెప్పారన్నమాట. తర్వాత ఇలా చెప్తున్నారు. తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుని, ఓ మునిశ్రేష్ట, నేను సంసార మార్గం అందున్నటువంటి ఒక సామాన్య గృహస్థుణ్ణి. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణునికి పూజ చేస్తున్నాను. ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది. అందుకనే నేను మిమ్మల్ని ఆతిథ్యం ఇద్దామని ఆహ్వానించాను. కాన నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి నన్ను కృతార్థుని చెయ్యండి అని కోరుకున్నాడు. మీరు దయార్థ హృదయులు, ముందర కోపంతో నన్ను శపించిన మళ్ళా మీరు నా ఇంటికి వచ్చారు. నేను ధన్యుణ్ణయ్యాను. మీ రాక వల్ల శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శన చక్రాన్ని నేను చూసే భాగ్యం నాకు కలిగింది. నేను మీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేశాను. ఇంకా అలా అంటున్నాడు, ఓ మునివర్య, మిమ్మల్ని ఎలా స్తుతించాలో నాకు అసలు నోట్లోంచి మాటలే రావట్లేదు. నా కళ్ళు ఆనందంతో చెమురుస్తున్నాయి. తమ పాదాలు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసినా ఇంకా నేను రుణపడే ఉంటాను. అందుకని ఓ పుణ్యపురుష, నాకు మీరు దయ్యుంచి మరలా జన్మ రాకుండా, మనిషి జన్మ ఎత్తకుండా సదా మీ ఓటి వాళ్ళ మురళి దగ్గర ఉండేలాగా, శ్రీమన్నారాయణ యందు ఎప్పుడు మనసుండేలాగా నన్ను దీవించండి అని చెప్పి చెప్పాడు. సహపంక్తి భోజనానికి రండి అని కూడా పిలిచాడు. ఈ విధంగా తన కాళ్ళ మీద పడిన ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి చూసి ఆశీర్వదించి, రాజా, నువ్వు ఎదుటివారి బాధను నివారణ చేస్తావు, కాపాడతావు. ఎవరు శత్రువులకైనా శక్తి కొలత ఉపకారం చేస్తారో అట్టి వాళ్ళు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నీవు నాకు చాలా ఇష్టడివి. నువ్వు నాకు తండ్రితోటి సమానమైన వాటివాడివి. నీకు నేను నమస్కారం చేద్దామంటే నువ్వు నాకంటే చిన్నవాడివి. చిన్నవాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుక్షీణం కలుగుతుంది. అందుచేత నేను నీకు నమస్కారం చేయటం లేదు. నీవు కోరిన ప్రకారము నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతం చేసుకునేటువంటివి నీకు నేను ఎంతో బాధని కలిగించాను. అందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తం కూడా అనుభవించాను. నాకు సంభవించిన విపత్తుని నువ్వు తొలగించడానికి నువ్వే దిక్కయ్యావు. నీతోటి కలిసి భోజనం చేయటమే నాకు మహాభాగ్యం అని దూర్వాస మహాముని చెప్పి అంబరీషుని ఇష్టప్రకారము పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా తిని అతని భక్తికి ఎంతో ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. నమామి శ్రీకృష్ణం సజల జలద శ్యామలతనుం భజామి శ్రీకృష్ణం మధుర మధురం తస్య చరితం ప్రజామి శ్రీకృష్ణం శరణమహవ్యాజ కృపయా
ఘనశ్యామః కృష్ణో వసతు మహృద్దాం నిసతతం. ఈ వృత్తాంతం అంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజునాడు జరిగింది కాబట్టి ఓగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎలాడుదో ఎంత మహత్యం కలదో తెలుసుకున్నావు కదా. ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరం ముందున్న శేషపానుపు నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. అందుకనే ఆ రోజునకి అంతటి ప్రాముఖ్యత మహిమ. ఆ రోజున చేసిన పుణ్యము ఇతర రోజులలో పంచదానాలు చేసినంత ఫలాన్ని పొందుతాము. ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క ఉపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తనలు చేసుకొని రాత్రంతా పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకి ప్రీతిగా దాన ధర్మాలిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తారో అట్టి వారి సర్వపాపాలు పోతాయి. ఈ వ్రత ప్రభావం వలన మనకి సర్వసుఖాలు కలుగుతాయి. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు చాలా ఇష్టమైంది రోజు కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భోజనం చెయ్యాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఉంటుందో వాళ్ళు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చెయ్యాలి. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరికి ఇష్టమైనట్టు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయించకూడదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నగా ఉంటుంది, అయినా సరే అది పెద్ద చెట్టు అయిపోయి ఎలాగా నీడని వాటిని ఇస్తుందో అదేవిధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా సరే అది అవసాన కాలంలో యమదూతలు రానియకుండా కాపాడుతుంది. అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు. ఎవరు ఈ కథను చదివినను విన్నను సకల ఐశ్వర్యాలు పొంది సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించారు. భగవద్గీత శ్రీ భగవానువాచ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమై వైదొలుగుతాయి, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉంటుంది. శితప్రజ్ఞకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోతుంది అని అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. 29వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.